నిజానికి బ్లాక్ మాంబా అనే పాము నలుపుగా ఉండదు. దాని నోటి లోపల రంగు నల్లగా ఉండడం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. సంవత్సరానికి 3 సెంటీమీటర్ల చొప్పున చంద్రుడు భూమి నుండి దూరంగా కదులుతున్నాడు. కోకోకోలా కంపెనీ మొదలైన మొదటి ఇయర్లో కేవలం 25 బాటిల్స్ మాత్రమే అమ్మగలిగింది. కానీ ఇప్పుడు ఒక రోజుకి 190 కోట్ల బాటిల్స్ అమ్ముతుంది. చెస్ గేమ్ని కనిపెట్టింది మన ఇండియా వాళ్ళే. మానవుని శరీరంలో రక్త ప్రసరణ జరగని ఒకే ఒక్క చోటు మన కంటిలో ఉన్న కరోనా. జీబ్రా ఒంటిపై ఉన్న చారలు మనిషి వేలి ముద్రలాగానే వేరువేరుగా ఉంటాయి. అంటే ఒక జీబ్రా ఒంటిపై ఉన్న చారలు మరో జీబ్రా ఒంటి మీద ఉన్న చారలతో మ్యాచ్ అవ్వవు. ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే ఉల్లిపాయకు ఒక చివర కట్ చేసి కొద్దిసేపు నీటిలో ఉంచాలి. మన చేతికి ఉండే సగం బలం చిటికిన వేలు ద్వారానే వస్తుంది. ఆ చిటికిన వేలే లేకపోతే మన చేతికి ఉండే బలంలో సగం బలం కోల్పోతాం. స్విస్ మూవీ థియేటర్ అనే సినిమా థియేటర్స్లో అక్కడికి వచ్చే ప్రేక్షకులు ఒక్క సీన్ కూడా మిస్ అవ్వకూడదని బాత్రూమ్స్లో కూడా చిన్న చిన్న స్క్రీన్లు పెట్టారు. అంటే మనం బాత్రూంలో కూర్చుని కూడా సినిమా చూడవచ్చు. మనుషులు జీవితకాలంలో సగటున 250,000 సార్లకు పైగానే ఆవలిస్తారు. 70 లక్షల మందిలో ఒకరు 110 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బ్రతుకుతారు. మీరు నిద్రపోయే ముందు చివరిగా మీ మనసులో ఏ వ్యక్తినైతే తలుచుకుంటారో ఆ వ్యక్తి మీకు ఆనందమైన ఇచ్చుంటారు లేదా బాధనైనా కలిగించుంటారు. చెట్ల పెరుగుదలకు ఉడతలు కూడా ఒక కారణమే. ఉడతలు తాము తినే గింజలను చిన్న చిన్న గుంతలు తీసి భద్రంగా దాస్తాయి. ఆ తర్వాత ఆ దాచిన గింజలు ఎక్కడ పెట్టాయో మర్చిపోతాయి. అలా చెట్ల పెరుగుదలకు ఉడతలు కూడా ఒక కారణం. ఇండియాకి జాతీయ గీతం రాసింది ఎవరంటే మనం టక్కుమని చెప్పే పేరు రవీంద్రనాథ్ ఠాగూర్. నిజమే, కానీ ఆయన మన ఇండియాకే కాదు బంగ్లాదేశ్ కూడా జాతీయ గీతం రాశాడు. మనం 1 గంట సేపు హెడ్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటే మన చెవిలో ఉండే బ్యాక్టీరియా 700 రెట్లు పెరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.